హైదరాబాద్ ట్యాంక్ బండ్ కనకాల కట్టమైసమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగౌరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి జంట నగరాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. గుమ్మడికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో పూజలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. హైదరాబాద్ సిటీలో అయితే అన్ని అమ్మవారి గుళ్ళల్లో మనకి ఎరకనే నవరాత్రి ఉత్సవాలు షురూ అయిపోయినాయి. ఇక ప్రజెంట్ నేను వందల సంవత్సరాల పురాతన దేవాలయంలోన్నా, అదేంటో కాదు, ట్యాంక్ బండ్ దగ్గర కనకాల కట్టమైసమ్మ అమ్మవారి గుడి. ఇక్కడ రోజు ఒక రూపంలో అమ్మవారి దర్శనం ఇచ్చడే కాదు, ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన సెంటిమెంట్ కూడా భక్తుల్లో ఉంటుంది. అది ఇప్పుడప్పుడు కాదు, వెనకటికి వెళ్ళి వస్తున్న ఒక ఆనవాయితీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మవారి గుడి దగ్గర ఏంటంటే నవరాత్రి సందర్భంగా అమ్మవారు ఆ దర్శనాలు చేసుకునేటోళ్ళు, ఒడిబియ్యం పోసుకునేటోళ్ళు, దావా చేసుకునేటోళ్ళు చేసుకోవడంతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా గుమ్మడికాయలు అమ్మవారికి సమర్పించి పూజ చేస్తుంటారు. సో గుమ్మడికాయలు సమర్పించడం అంటే గుళ్ళ తెచ్చి అమ్మవారిని పూజ చేయించుకొని పోవడం కాదు. ఇక్కడ 9 రోజుల పాటు గుమ్మడికాయలు గుడిలోనే ఉంచి 9వ రోజు దసరా రోజు ఇక్కడ నుంచి గుమ్మడికాయలు తీసుకొని వెళ్తుంటారు అనమాట. ఇక్కడ ఇంత పవిత్రంగా ఉండే అమ్మవారి గుళ్ళ నవరాత్రి ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి, భక్తులు ఎంతమంది వస్తుంటారు, ఇక్కడ జరిగే నవరాత్రులకి ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి టెంపుల్ చైర్మన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చూస్తుంటే గుడంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇలా అమ్మవారి అలంకరణ ఏంది? మంగళగౌరి అలంకరణ. ఈరోజు అమ్మవారికి ఈరోజు మంగళగౌరి అలంకరణ. తర్వాత వచ్చే భక్తులకు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించుకుంటా ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేట్తో చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ వచ్చే భక్తులు ఏదైతే మొక్కుబడులు ఉంటాయో వాళ్ళు ఇక్కడ చెల్లించుకుంటారు. ఇది చాలా పురాణమైన 400 ఏళ్ళ చరిత్ర గల టెంపుల్. ఇది ప్రత్యేకంగా దీక్షలు ఉండేవాళ్ళు కావచ్చు, ఆకలితో వెళ్లే వాళ్ళ కోసం ప్రత్యేకంగా 9 రోజుల అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. సో వాటి టైమింగ్స్ ఏంది, ఎన్ని వందల మందికి సరిపడా భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి? డైలీ అన్నదానం భోజనాలు ఇక్కడ పెడుతుంటారు. మినిమం 700-800 మెంబర్స్ వస్తారు డైలీ. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియా భక్తులు అందరూ ఫాస్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఈవినింగ్ భోజనం చేసుకుంటారు. 7:30-8 తర్వాత సాయంత్రం అమ్మవారి పూజ అయినాక అమ్మవారి నైవేద్యం ఎక్కించాక మేము స్టార్ట్ చేస్తాము. ఒకసారి మనం క్యూ లైన్ లో ఉండే భక్తులతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఉపవాస దీక్షలతో అమ్మవారిని దర్శనం చేసుకుంటుంటారు. అమ్మవారి దర్శనం తర్వాతనే ఉపవాస దీక్షలు వదులుతుంటారు అనమాట. ఇక మొక్కులు చెల్లించుకునే వాళ్ళు కూడా ప్రత్యేకంగా నవరాత్రుల సందర్భంగా వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తుంటుంటారు. అమ్మవారి పేరేంటి? స్వరూప. సో అమ్మవారికి ఏం తీసుకొని వచ్చాను? కోడ్ బియ్యము, బట్టలు, ఇంకా మా మన్మరాలు ఉడతాయని అనుకుంటాం. మొక్కు చెల్లించుకుంటున్నారు? నవరాత్రి పూజలు ఎట్లా జరుగుతున్నాయి? బాగున్నాయండి. ఎన్నేళ్ల నుంచి వస్తున్నారమ్మా ఈ గుడి? చిన్నప్పటి నుంచి వస్తున్నాం. అప్పటికి ఇప్పటికి టెంపుల్ ఎట్లా? చాలా డెవలప్ అయింది. ఇంకొంతమంది క్యూ లైన్ లో ఉండే భక్తులతో మాట్లాడదాం. అయితే హెవీ రష్ టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే దాదాపు 45 నిమిషాల నుంచి గంట వరకు కూడా టైం పడుతుంది. కానీ వచ్చిన ప్రతి భక్తుడు కూడా గర్భాలయం దగ్గర అమ్మవారిని దర్శనం చేయించిన తర్వాతనే భక్తులను పంపిస్తున్నారు. సో మీ పేరేంటండి? సుధా. ఎక్కడి నుంచి వచ్చారు? నల్లగుంట. నల్లగుంట. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? నేను నియర్లీ 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నవరాత్రి సెలబ్రేషన్? బాగుంటుంది. ఓకే. ఎట్లా జరుపుకుంటారండి నవరాత్రులు? అంటే ఫాస్టింగ్ ఉంటాము, దీక్షలో ఉంటాము 9 డేస్. ఈ 9 డేస్ అమ్మవారి దర్శనం ఖచ్చితంగా ఉంటుంది. డెఫినెట్గా 9 డేస్ కంపల్సరీ. డైలీ ఒక వేరే అమ్మవారి అలంకరణలో ఉంటుంది. డైలీ ఒక అలంకరణ చూసి ఇది చేసుకుంటాం, పూజ చేసుకుని వెళ్తాం. మనకి మిగతా టైంలోనేమో కనకాల కట్టమైసమ్మ ఐసమ్మతలుగా దర్శనమిస్తుంది. కానీ నవరాత్రుల్లో మాత్రం 9 అమ్మవారి అలంకరణలు ఉంటాయి. మీకు బాగా నచ్చే అలంకరణ ఏంది? అన్నీ బాగుంటాయి. ఏది అని ఇట్లా అలా అని చెప్పలేము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ అలంకరణతో బాగుంటుంది అమ్మవారి అయితే. లక్ష్మీ అమ్మవారి అలంకరణ బాగుంటుంది. సో ఇది టెంపుల్లో ఉండే అమ్మవారి అలంకరణ, భక్తుల రద్దీకి సంబంధించి అండ్ ప్రత్యేకంగా ఇక్కడ జరిగే గుమ్మడికాయల పూజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా కావ్య V6 న్యూస్ హైదరాబాద్.